मन किसान चैनल की स्वागत प्रस्तम मनम हुजराबाद मंडल चेलपूर तोकलपल्ली ग्रामा की चंदन गंडरा किशन रेड्डी गारी योक्क पत्ति चेनुलो उंडडं जरिगिंदि वारु सागु चेस्तुन्नटुवंटि सागु विवरालनु तेलुसुकुनेटुवंटि प्रयत्नं चेद्दां अन्नगारु नमस्ते ఇప్పుడు మీరు సాగు చేస్తున్నటువంటి పత్తి ఏ కంపెనీ పెట్టిరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మేము 6 ఎకరాలు పెట్టాము 205 పవర్స్ కంపెనీ ఇతను పెట్టాము ప్రభాత్ సీడ్స్ వారి 205 మా ఊర్ల ఏజెంట్ ఉన్న ఏజెంట్ తోటి తీసుకున్నాము పెట్టాము బాగానే కాసింది 6 ఫీట్లు ఎత్తు పెరిగిన చెట్టు 6 ఫీట్ల చెట్టు ఎత్తు పెరిగింది 6 ఫీట్ల చెట్టు పెరిగినంత కాత కాసింది 100, 150, 120, 130 ఇట్లా ఆవరేజ్ 100 కాయలు లాక్ ఉన్నాయి. ఓకే అంటే ఇప్పుడు ఈ విత్తనము ఎప్పుడు పెట్టుకున్నారు ఎప్పటి వరకు కాత కాచింది? జూన్ 4 తారీఖు పెట్టాం. జూన్ 4 తారీఖు నుంచి అల్లి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లా కాత కాచింది. సెప్టెంబర్ వరకు కాత కాచింది. అంటే ఇప్పుడు మీరు ఆ సెప్టెంబర్ వరకు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసుకున్నారు? అడుగు పాటు మందులు సెప్టెంబర్ వరకు 3 సార్లు మందులు వేసాము. అడుగు మందులు తర్వాత ఒక 3 సార్లు చిన్నప్పుడు 2 సార్లు కొట్టాం. వర్షాలు ఎక్కువైన వల్ల ఆగి మళ్ళా తర్వాత కాపు కాచినాక మూడోసారి కొట్టాం. 3, 4, 5 సార్లు కొట్టాం. ఇప్పటి వరకు 5 సార్లు మందులు స్ప్రే చేసి అంటే ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే మీరు గతంలో పెట్టిన విత్తనానికి ఈ విత్తనానికి తేడా ఏం గమనించారు మీరు? చెట్టు బాగా పెరిగింది పోయిన సార్ కన్నా ఇప్పటికి. చెట్టు పెరిగింది కాయలు ఆవుకొచ్చింది. అంటే కాయ సైజు పెద్దగా చాలా పెద్దగా ఉన్నది. నేను పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నది. చెట్టు కూడా బాగా పెరిగింది. పెరిగింది కాబట్టి కాయ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి చెట్టుకి ఇదే విధంగా కాయంగా గమనించారు. ప్రతి చెట్టుకు ఉన్నది. మళ్ళా చెట్టు మండ ఇంచు గనగనకు ఇంచు దగ్గర ఉన్నది. పోయినసారికి అంటే ఇంకా దగ్గరకు వచ్చింది. ఓకే ఇప్పుడు అంటే మీరు ఈ చెట్టును కనుక అబ్జర్వ్ చేస్తే మన మొదలు భాగం నుంచి వెళ్ళి మన కొమ్మలు అనేటువంటి రావడం జరిగింది. కొమ్మలు వచ్చి దాదాపు ఒక కొమ్మలు కూడా 4 ఫీట్లు వచ్చాయి. పక్క కొమ్మలు మళ్ళా పొడుగు కూడా 4 ఫీట్లు 4 ఫీట్లు కొమ్మలు వచ్చినాయి. 5, 6 ఫీట్లు సెంటర్ మండ వచ్చింది. దగ్గర దగ్గర కాయ ఉంది కదా. మరి అంటే మనం కూలి వాళ్ళు మనం ఏరేటప్పుడు పత్తిని ఏరేటప్పుడు ఏ విధంగా ఉంది అంటే తీయడానికి లేబరు పొద్దున 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల 1 గంట వరకు ఒక్కొక్క మనిషి 50 కిలోలు ఏరుతారు. మాకు ఒక మనిషి 50 కిలోలు ఏరుతారు. దాన బత్తన ఏరుతారు. అంత ఈజీగా వస్తాను పీకటానికి. ఎందుకంటే కాయ సైజు పెద్దగా ఉన్నది కాబట్టి అదొకటి కారణం. ఆ పత్తి తేజ్గా పలుగుడు బయటకు వచ్చి ఇట్లా అంటే చేతికి వస్తాయి. దాని వల్ల మాకు 50 కిలోలు ఇస్తారు మనిషి. 50 కిలోలు అంటే మనం తక్కువ కాదు కదా. తక్కువ కాదు. మామూలుగా అయితే మనం పొద్దున్న దాకా కలిపితే ఇద్దరు కలిపితేనే 50 కిలోలు 50 కిలోలు ఇస్తారు. వేరే ఇతరం అయితే 50 కిలోలు ఇద్దరు కలిపితే ఇస్తారు. కానీ మాకు ఒక్కొక్క మనిషి 50 కిలోలు ఇస్తారు. అంటే ఇప్పుడు దీని ద్వారా కూలీల ఖర్చు కూడా మనకు ఆదాయం చాలా అవుతుంది. ప్రభాత్ కంపెనీ 205 ఇస్తాము. సైజు పెద్దగా ఉండి కూలి లాభాలకు కూలీ మనకు చాలా లాభం అనిపిస్తుంది. కాయ అయితే చూస్తే పెద్దగా కనబడుతుంది. జామకాయ టైప్ లో కనబడుతుంది. మళ్ళీ ఏరడానికి ఈజీగా వస్తుంది. ఇట్లా విత్తానికి వస్తుంది. సైజు కూడా బాగా కాయ పెద్దగా ఉండి బుగ్గ మన కరెంట్ బుగ్గలు వస్తుంది. అయితే ఇప్పుడు మనం మామూలుగా ప్రతి చేన్లలో కనుక చూసినట్లయితే ఇప్పుడు రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది మేజర్ గా ప్రతి రైతుకు పత్తి ఏరే టైంలో వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది. అంటే ఇప్పటి వరకు ఇందులో లేదు. ఏ కాయ కూడా తెస్తే రెప్పల పడి ఇట్లా ఉంటుంది. ఇలా ఆ గూళ్ళు కట్టుకుని ఇప్పుడు మనం పలిగిన కాయ ఉంటుంది చూసాం. ఇట్లా ఈ మొదటి కాయలల్లో ఇట్లా తీయగానే అలా వెళ్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నదంటారా? ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏం గమనించారు అంటే మిగతా వాటికి ఉండి దీనికి లేకపోవడానికి రీజన్ ఏంది? అసలు కారణం ఇక సీడ్ ప్రభావమే. అది మనం చేసే సీడ్ తట్టుకుంటుంది. సీడు ఆ పురుగు రోగాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఈ విత్తనానికి ఉన్నది. అంటే పచ్చ దోమ తెల్ల దోమ కూడా ఉంటది కదా. లేదు చూస్తే ఏం కనబడతా. అంటే మేము మందులు స్ప్రే చేసినా రాలేదా దీనికి? ఇక మందులు చేసినాము. రెండోది ఇత్తనం ఫాల్ట్ కూడా కొంత కవర్ అయింది. రోగాన్ని తట్టుకునేటువంటి గుణాలు దీని దగ్గర ఉన్నాయి. అయితే ఇంకొకటి సమస్య ఏంటంటే మొన్న వరుసగా వర్షాలు కురిచినాయి నెల కింద. అంటే మిగతా పత్తికి దీనికి ఏమన్నా తేడా ఉందా? వర్షానికి తట్టుకునే తత్వం దీనికి ఉందా ఈ విత్తనానికి? వర్షానికి తట్టుకునేవి వేరే పక్కన రోడ్ అవతల కొంత దూరం ఉన్నాయి. ఆ చేనులో ఏంటంటే ఆకు మొత్తం కింద నుంచి సగ చెట్టు దాకా ఆకు మొత్తం మారిపోయింది. మళ్ళా అట్లా ఆకు మారిపోలేదు. మొత్తం పచ్చగా మొత్తం కింద నుంచి మీద దాకా పచ్చగా ఉంది. అదొకటి రబ్బు తట్టుకున్నది. వర్షానికి కూడా ఇది తట్టుకునే అటు శక్తి కూడా ఉన్నది. వర్షం బాగా పడ్డా కూడా
చెట్లు వేసింది. అంటే ఇది అన్ని నేలకు అనుకూలిస్తా, మీ నేలకు మట్టుకే బాగున్నది. మా నేల అంటే మాది రెండు ఒక ఒక ప్లాట్ లనే మూడు నాలుగు తీర్లు ఉండేది. ఒక చెప్పుకున్నది ఈ ఆరు ఎకరాలు ఒకటే బిట్టమే ఒకటే పెట్టు. ఇంట్లో అంత ఒక రకం ఉందా, వేరు వేరు ఉందా? ఒక ఎర్ర ఉండదు, ఒక నల్ల ఉండదు, ఒక మూడు మూడు నాలుగు తీర్లు ఉన్నది. అయినా కూడా చేను అన్ని నాలుగు ఆరు ఎకరాలలో కూడా ఒకటే ఒకే విధానంగా పెరుగుదల. అన్ని ఏ నేలకైనా తట్టుకునే అటువంటి శక్తి దీని దగ్గర ఉన్నది. ఉన్నది అనేది మీ ఆరు ఎకరాలలో మూడు రకాల భూమి ఉంది కాబట్టి మీరే దీన్ని అబ్జర్వ్ చేసుకున్నారు. ఓకే, అంటే మొత్తానికి దీని ద్వారా ఎంత దిగుబడి సాధించవచ్చు ఎకరాకు? ఇప్పుడు మాకైతే 20 నుంచి 24 క్వింటల్ దాకా వస్తుంది. ఇది ఎకరాక? ఎకరానికి 20 నుంచి 24 వచ్చింది. పేరుసారి 24 వచ్చింది. ఒకసారి అంత ముందు సంవత్సరం 24 వచ్చింది, పేరుసారి 22 21 వచ్చింది. ఈసారి అంతకన్నా ఓడిచేస్తుంది. దాన్ని ఎక్కువ వస్తుంది అంటే సుమారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఉన్న చెట్టు ప్రకారం, ఇప్పుడు మనం ఈ చెట్టు చూసుకున్నా ఏ చెట్టు చూసుకున్నా ఇట్లా ఉంది కదా, ఈ దీని ప్రకారం మీరు ఈ ఎకరాకి ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇది ఇప్పటి వరకు ఈ లెక్క వేసుకుంటే మాకు 20 క్వింటాల్ లెక్క వస్తుంది. ఈ ఇప్పుడు ఉన్న ఖాతాకి ఒకవేళ మనం డిసెంబర్ లాస్ట్ దాకా ఉంచుకోవాల్సుకుంటే ఇంకా ఎకరాన రెండు క్వింటాలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు తీసేస్తే మళ్ళీ మీరు మే చేస్తారా? మళ్ళీ మక్క పెడతారు. మేము ఇంతవరకు కొన్ని కాయలు ఉండగానే కూడా పీకేస్తాం. పీకేసినప్పటికి కూడా 20 క్వింటాలు 24 క్వింటాలు వస్తాయి. ఇప్పుడు ఇప్పటికే ఇప్పుడు మేము 40 క్వింటాలు 38 క్వింటాలు ఏరినాం ఇప్పటికే. ఒక ట్రిపుల్ ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎరిగింది? ఒకసారి. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి అయితే మీకు దీని ద్వారా ఎకరాకు 20 పైనే క్వింటాలు మాకు వస్తుంది మా అంచనా ప్రకారంగా ఉన్నది. తర్వాత దీనికి అంటే పెట్టుబడి విషయానికి వస్తే మిగతా కంపెనీ విత్తనానికి దీనికి ఎట్లుంటది మందుల స్ప్రే? మందులు దీనికన్నా వేరే పక్క చెరువులు చూసుకుంటే మా దానికి తక్కువనే మందులు వచ్చాం. మందులు తక్కువ అంటే కాస్ట్లీ మందులు ఉంటాయా? మామూలు మందులతో కవర్ అవుతాయి. కాస్ట్ మందు అంటే ఎట్లా రేటు మనం కుడతాం కాబట్టి మంచి చేసి కుడతాం. ఎక్కువ అట్లా మందుల రేటు భయపడి తక్కువ వేసుకుంటారు, ఎక్కువ వేసుకుంటారు కదా. ఇంకా మన చేరు మంచిగా ఉండాలనే దాని చూసి మంచి మందులు తీసుకొచ్చి కుడతాం. ఆకులు అయితే చూసుకుంటే మంచిగా పలసగా పచ్చగా మంచిగా ఉంది. ఎలాంటి ఏ రోగం లేకుండా రోగాలు లేకుండా ఉండడం జరిగింది. అంతా చేనంతా ఈ ఆరు ఎకరాలు ఇట్లనే ఉంది? ఆరు ఎకరాలు ఇట్లా ఉండే సేమ్, ఏ మూల చూసినా ఇట్లే ఉండే ఆరు ఎకరాలు. ఓకే, ఇప్పుడు చూడండి ఇట్లుంటాయి. అదే అంతా ఇట్లనే ఉంది. మరి ఆరు ఎకరాలు తిరగలేం కదా మనం. అదే అదే తిరగకుండా కూడా ఉన్నాడు కాయగో చెట్టు పడి కాచి బాగా పండింది. కాయ కాస్తేనే వరుకుతుంది, లేకపోతే చేను నువ్వు చెట్టు ఎక్కడన్నా చూడు. మీ ఏ చిన్న కాయని చెట్టు ఏది ఉంటుందో అది ఖచ్చితంగా నిలబడి ఉంటది. కాసిన చెట్టు ఏది ఉంటుందో అది కిందకి బరువు వంగుతాము. ఏ చెట్టు చూసినా కూడా కాయలు బాగా, ఏ చెట్టు చూసినా మీరు ఏ చెట్టు అని చూసుకోండి. ఓకే, మొత్తానికి అయితే ఇది రైతులు ఇది పెట్టుకోవాలి. రబర్ సీడ్ 205 పెట్టుకుంటే 205 పెట్టుకుంటే రైతులు లాభం పొందుతారు. లాభం జరుగుతుంది 15 నుంచి వెళ్ళి ఇక లోపు అయితే రాదు. 15 క్వింటాలు 15 18 దాకా లాస్ట్ వస్తుంది. ఏ రకమైన భూమి వాళ్ళు ఎట్లా పెట్టుబడి పెట్టినా ఆ లెక్కలాగా అయితే వస్తుంది. స్ప్రే ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు? కానీ ఓ 15 రోజులకు 10 రోజులకు ఒకసారి కొడుతుంది. ఏమన్నా ఆకు మంచిగా అనిపించలేదు, కొద్దిగా అంత మబ్బుగా నిద్రపోయినట్టు చేను ఉంటే ఏదైనా మందు కొడతాం. తేజ్గా ఉన్నది అనుకో కనబడేదానికి ఇప్పుడు కొట్టరు. ఇప్పుడు కొట్టం, ఇంకా వారం రోజులు దాకా కొట్టేది. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు కొట్టి? ఇప్పుడు 15 రోజులు దాటింది. 15 రోజులు దాటింది, ఇంకా వారం అయినా దీన్ని కొట్టాల్సిన అవసరం లేదంటే ఇంచుమించు నెలకు వచ్చిన నెలకు ఉంటది. నెలదాకా కొడతలేవు అంటే ఇక మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ పడుతుంది. తక్కువ వస్తుంది, రైతులకు పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఇలా గమనించిన ఏంది, మీకు ఖాతా అనేది దగ్గర దగ్గరగా వస్తుంది పెద్ద సైజ్ లో కాయ అనేది ఉంది. మళ్ళా లేబర్ కూడా ప్రాబ్లం ఉండదు, ఎక్కువ తలకాస్తాన్ని తీయడానికి గులాబీ రంగు పురుగును తట్టుకున్నది. ఇప్పటి వరకు రాలే, నవంబర్ ఎండింగ్ వరకు విక్తారు కాబట్టి గులాబీ రంగు అనేది డిసెంబర్ 18-20 దాకా ఉంచుతాం. ఒకటి నాడు రెండు టాక్కులు పెడతాం, మొత్తం పెట్టారు. నవంబర్ డిసెంబర్ డిసెంబర్ 15-20 దాకా వస్తాం. 20 తారీఖు ఏంటంటే పీకేసి జనవరి 1 వరకు మక్క పెట్టాలి. మళ్ళీ కొలవాలి. ఓకే, ప్రతిసారి అట్లే పెడతాను. మొత్తానికి అయితే ప్రభా సీడ్స్ పత్తి విత్తనం 205 అనేటువంటి ప్రభా సీడ్ కంపెనీ బాపతి 205 విత్తనం ప్రతి రైతు పెట్టుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి చాలా తక్కువ తోటి రైతు లాభం బాగున్నది. ఇలా రోగాలు తట్టుకునే శక్తి ఉన్నది. రెండోది సైజు పెద్దగా ఉంటది కాయ, చెట్టు బాగా పెరుగుతుంది,
మళ్ళీ పోతే ఆ గానే కూడా చాలా దగ్గర దగ్గర గానే వస్తుంది. ఇంత ముందు పేన సంవత్సరం కూడా ఒక 24 క్వింటాలు తీసిన అన్నారు కదా, అప్పుడే కంపెనీ విత్తనం అది 125 విత్తనం, అది ప్రభాస్ కంపెనీ, ప్రభాస్ సీడ్స్, అదేనా ఆర్ఎక్స్, ఆర్ఎక్స్ 125 రెండు సంవత్సరాలు. ఇప్పుడు అంటే ఇదే కంపెనీ పేన సంవత్సరం వాడారు, ఈ సంవత్సరం దీంతో మూడోసారి, మూడో సంవత్సరం నుంచి ప్రభాస్ సీడ్స్, ప్రభాస్ సీడ్ మొత్తం అంటే మూడేళ్లలో మీరు గమనించింది ఏ సంవత్సరం పంట పోయిందా? మరి మాకు మూడేళ్లలో ఈక్వల్ గా వస్తుంది. ప్రభాస్ కంపెనీ మా ఏజెంట్ ఉండి తెచ్చిచ్చింది, మంచితనం అంటే మేము నమ్మినా, అదే తీసుకొచ్చి పెడతా అంటే బ్రహ్మాండంగా పడుతుంది మాకు. మొదటి సంవత్సరం అట్లనే విత్తనం పేరు మారుతుంది కానీ కంపెనీ అదే, కంపెనీ అదే, ప్రభాస్ కంపెనీ. మొత్తానికి అయితే ఏదైనా దిగుబడి బాగానే దిగుబడి వస్తుంది. ఓకే, మొత్తానికి మీరు రైతులకు పత్తి విత్తనం సాగు చేసేటువంటి విధానము, దీనికి యొక్క పెట్టుబడి విధానము, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏందనేటువంటి విషయాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే.